11వ రోజు ఈరోజు అమర నిరా దీక్ష చేయడం, ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయన ఇబ్బందులు పడుతుంటే మాకు నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నాడు కాబట్టి మాకు చెప్పగానే వెంటనే అతను ఇంటికి వెళ్ళేసి ఆంధ్రమహిళ సభకు తీసుకెళ్లడం జరిగింది. ఓయు రోడ్లో ఉన్నటువంటి ఆంధ్రమహిళ సభ హాస్పిటల్కు 108 గవర్నమెంట్ 108 తీసుకొని అక్కడ తీసుకెళ్ళినాం. ఇది అక్కడ ఆయనకు ప్రైమరీ చేస్తుండగానే అతనికి మాట కూడా సరిగ్గా రావట్లేదు. అప్పటికి ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇది ఓన్లీ మెటర్నిటీది, మెటర్నిటీకి సంబంధించి ఎక్కువ ఉంటుంది, ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళని చెప్పేసి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి అర్థకం అవుతుంది, ఇవో ఇక్కడనే అంబులెన్స్ ఉన్నది, నిమ్స్లోకి వెళ్ళి మంచిగా దొరుకుతాయని చెప్పారు. ఈరోజు ఇప్పుడు ఇంతకు వచ్చినా కానీ నిమ్స్లో అర్థగంట అవుతున్నా కానీ మంచాలు దొరకట్లేము అంటున్నారు. ఆయన ఒక విఐపీ పర్సన్, ఇంత నిరుద్యోగుల గురించి ఇంత కొట్లాడుతుంటే 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా అతనికి కూడా మంచాలు ఇవ్వట్లేదంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే చూసుకోవాలి. మరి నిరుద్యోగులు ఒక్క నుంచి చనిపోతుంటే కూడా వీళ్ళు ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్టు ఉండి చనిపోమంటున్నారు. మరి నిన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తుంటే ఒక దళితుడు పక్క చేస్తాను కానీ ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి ఆమర నిరాహార దీక్ష చేరి మీరు సచ్చుడో లేకుండా నోటిఫికేషన్ వచ్చుడు అన్నారు. మరి నువ్వు ఆ రోజు పక్క చేసిన దళితుడు అని దళితుడిని సంపాలనుకున్నావా? సంపాలని పోలీసులను తీసుకొచ్చి ఆయన చీడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి ఇంకా అర్థగంట అవుతున్నాం. మేము రాలేదన్న వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఇది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, అక్కడ మేము ఉన్నాం విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నాం, ఇక్కడ నుంచి వద్దు మాకు ఇక్కడనే సెక్యూర్ అని చెప్పినాం. అంటే ఇక్కడ ఓన్లీ మెటర్నిటీ అన్నారు, లేదు మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాకు అంతా తెలుసు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా తెలుసు. అంటే లేదు లేదు మీకు తెలుసా మాకు తెలుసా, వీడు ఎక్కువ మెటర్నిటీకి సంబంధించి ఉంటున్నాయని చెప్పేసి ఫోర్స్ఫుల్గా గాంధీకి పోమంటే గాంధీకి మేము పోమని చెప్తే నిమ్స్కి వెళ్ళారని ఇమీడియట్గా వాళ్ళే ఒక అంబులెన్స్ని తీసుకొచ్చి నిమ్స్కి పంపించారు. నిమ్స్కి పంపిస్తే ఇప్పుడు మీరు కూడా చూసారు పాపం వాళ్ళు ఏం చేస్తారు, మంచాలు లేవంటున్నారు. కరెక్టే, మరి ఇక్కడ మీరు ఒక విఐపీకి ఒక 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడికి తరలిస్తున్నప్పుడు మీకు పోలీసు వాళ్ళతో ఇక్కడికి పంపించినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా చెప్పుద్ది కదా, మరి ఆ వ్యక్తికి ఒక మంచం ఏర్పాటు చేయాలని చూడొచ్చు కదా. మరి అదే అంబులెన్స్లో మరి శవాన్ లెక్క ఇంటికి పంపిస్తారో చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మీ వాళ్ళ మీ దగ్గర ఏముంటుంది, వాళ్ళైతే ఇప్పటి ఒక మంచం తయారు చేయలేరు కదా. మరి మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా, ఇట్లనే ఆపి ఆపి మరి జడ్సన్ పోతపోయిందని చూస్తారా అనేటటువంటిది కూడా. ఒక్క బెడ్ కూడా లేనప్పుడు ఇక్కడికి ఎందుకు పంపించారంటే మరి ఇక వాళ్ళు ఏమో మరి ఇట్లనే మరి అటు ఇటు చేసి తిప్పి కుట్ర చేసి మరి లేటుగా ట్రీట్మెంట్ అందించి మరి ఏం చేయాలనుకుంటున్నారు మనిషిని. మరి రేవంత్ రెడ్డి గారు మాటలకు అన్నిటికీ ఈ బొందన అవుతున్నాయి. గతంలో కూడా యూట్యూబ్ ఛానల్లో తొక్కుతాం తాను ఆరాధిస్తూ ఉన్నారు, మొన్న మీ మీద మీడియా మీద అయింది. మరి ఇప్పుడు అన్నను కూడా మొన్న అన్నాడు మరి మీరు సావరి కూర్చోరు అన్నారు, మరి సావులకు ఎదురు చూస్తున్నాడా, మరి ఆ సావ జడసన సావు కావాలనుకుంటున్నాడా? ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకోరు ఇప్పుడు ప్రభుత్వము వేషజాలకు పోకుండా జడసన తక్షణమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళను కాపా మేము ఆడ జోలు పట్టుకొని అయినా మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, మీ వల్ల కాదంటే చెప్పారు మాకే, మేము మిమ్మల్ని వచ్చి ట్రీట్మెంట్ చేపించమని అడగలేదు. మీ వల్ల కాకుండా మీరు వదిలిపెట్టరు, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఏది ఇవ్వట్లేదు, ఆయన అడిగిన డిమాండ్ నెరవేర్చలేదు, ఆయనను కాపాడుకున్న బాధ్యత మాది, ఆయనను మేము కాపాడుకుంటాం అని చెప్పినా మరి మీరెందుకు ఇంటర్ఫైన్ అయ్యి ఫోర్స్ఫుల్గా తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్ వదిలిపెట్టేయండి, మేము ఎడ చేయించుకుంటాం, మేము చేయించుకుంటాం. ఇంతకుముందు పోలీస్ సిబ్బంది కాల్ చేశారు కదా, ఏమని చెప్తారు? గట్టి మాట్లాడాలి, ఇవాళ ఏం ఎమర్జెన్సీ ఉండదు అనుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోపోతే ఆ నల్లకుంట ఎస్ఐ ఎవడు వాడు ఈడికి పంపించిండు, ఆ నల్లకుంట ఎస్ఐలు ఎవరు మీరు ఎస్ఐలు అది మర్చిపోకండి, ఈడికి పంపించారు, ఇక్కడ బెడ్స్ లేవు, ఇక్కడ బెడ్స్ లేవు. రోడ్ మీద వదిలేసి ఇది చూసిరుగా ఇప్పుడు అబ్బాయి మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాడు. మరి ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేటటువంటిది చాలా దారుణం. మాకు కూడా అసలు అన్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మరి స్పందించి తక్షణమే ఇక్కడ ట్రీట్మెంట్ అందించే చేయండి, లేదంటే మాత్రం మేము వదిలిపెట్టండి, మేము అందరం చేసుకుంటాం, ఎట్టా ఒకట్లా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం.